ఇండస్ట్రీలో గత కొంతకాలంగా బాబాయ్ బాలకృష్ణ అబ్బాయి ఎన్టీఆర్ మధ్య విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే వీటిపై ఇప్పటి వరకు ఈ బాబాయ్ అబ్బాయిలు అసలు ఏమీ మాట్లాడలేదు. కానీ అప్పుడప్పుడు జూనియర్ తన మాటల ప్రస్తావనలో బాలయ్య పేరును తెచ్చేవాడు. అయితే బాలయ్య మాత్రం ఎప్పుడు ఎన్టీఆర్ పేరు కాదు కదా, అసలు ఆ ఆలోచన కూడా రాకుండా చేసుకున్నాడు. ఇక తాజాగా వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ ప్రభంజనం సృష్టించడమే కాకుండా ఆ సినిమా గురించి ఎన్టీఆర్ ట్వీట్ చేయడం కూడా సంచలనంగా మారింది. ఒక విధంగా బాబాయ్ మెప్పు పొందేందుకు అబ్బాయి తగ్గి చేసిన ఈ ప్రయత్నాన్ని ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు. ఇక ఈ ట్వీట్ ఒక్కసారిగా నందమూరి అభిమానులందరినీ ఒకే గుట్టికి తీసుకొచ్చింది. అంతేకాదు, తారక్ ట్వీట్ తర్వాత కళ్యాణ్ రామ్ కూడా ట్వీట్ చేయడం, వెంటనే బాబాయ్ అబ్బాయిలు ఫోన్లో సంభాషణలు కూడా జరిగాయట. అయితే ఈ నెల 24న తిరుపతిలో జరగనున్న ఈ సినిమా ఆడియో వేడుకకి ఎన్టీఆర్ రాబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమనేది తెలియదు, కానీ ఒకవేళ ఇదేగాని నిజమైతే నందమూరి ఫ్యాన్స్ సంక్రాంతి పండుగ డిసెంబర్లోనే వచ్చేసినట్టు అవుతుంది.